మన మొక్కలు మన వైద్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి మొక్క ఏదైతే ఉందో అది ప్రకృతిలో దేవుడిచ్చినటువంటి మధుర పదార్థము ప్రతి ఇంటిలోనూ కూడా తెల్లారి లేచింది మధురు పడుకునే లోపల ప్రత్యేకంగా ఈ యొక్క మొక్క యొక్క రుచిని ఆస్వాదించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు మనము ఏమి తినాలన్నా శక్తి రావాలన్నా అందరికీ కావలసినటువంటిది మధుర పదార్థం మధురం అనేటువంటి దానిని ప్రకృతిలో దేవుడు చెరుకు అనేటువంటి పదార్థం నుంచి తీసుకోవడం జరుగుతుంది మనం అందరూ కూడా దేవుని సృష్టిలో చెరుకు అనేటువంటిది ఒక మధుర పదార్థము మరి ఈ చెరుకు గురించి ఈరోజు మన ఎపిసోడ్లో తెలుసుకుందాం ముందుగా దీనికి సంబంధించినటువంటి సంస్కృతం నేముని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్షు అనేటువంటి పేరు చెరుకు మొక్క యొక్క సంస్కృతం పేరు మరి ఈ చెరుకు యొక్క ఔషధ గుణాల గురించి మనం మాట్లాడుకుందాం సాధారణంగా చెరుకులో రెండు రకాలు ఉంటాయి ఒకటి సన్నగా ఉండేటువంటిది ఒకటి లావుగా ఉండేటువంటిది రంగుల యొక్క భేదం చూసినట్లయితే ఇందులో కూడా మనకి రెండు రంగులు ఉన్నాయండి ఒకటి తెలుపు రంగు ఒకటి నలుపు రంగు ఈ తెలుపు నలుపు రంగుల యొక్క భేదం చేత దాని యొక్క గుణాలు కూడా మనకి మారుతూ ఉంటాయి కానీ ఈరోజు మన ఎపిసోడ్లో కేవలం తెల్లగా ఉండేటువంటి ఈ యొక్క చెరుకు గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాము ఈ చెరుకు చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క పశుగ్రాసంగా ఈ మొక్కను కనుక ఆవులకి గేదెకి కనుక ఇస్తే ఎక్కువ పాల దిగుబడి పెరుగుతుంది ఎందుకంటే పచ్చి రొట్టె కింద కూడా మనకి పనిచేస్తుంది అంతేకాకుండా సేద్యం చేసే వాళ్ళకి ఎర్ర నెలల్లోనూ అన్ని నెలల్లోనూ ఇంచుమించుకు మనకి చెరుకు అనేటువంటిది బాగా పండుతుంది మరి ఔషధ గుణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా ముక్కు నుంచి రక్తం కారేటువంటి ఆ పిత్తము ఏదైతే ఉందో ఆ పిత్తాన్ని పిత్తం అని పిలుస్తారు ఆ పిత్తాన్ని తగ్గించడానికి చెరుకు రసాన్ని మనం వాడుకోవచ్చు ఏ విధంగా చేయాలంటే ఏ వ్యక్తికైనా ముక్కులోంచి కనుక రక్తం కారుతున్నట్లయితే ఇమీడియట్గా ఈ చెరుకు రసాన్ని కనుక తీసుకుని ఒక చెంచాడు నుంచి ఐదు చెంచాల వరకు కూడా లోపల తీసుకోవచ్చు అలాగే ఈ చెరుకు ఆకుల్ని శుభ్రంగా నలిపి ఆ రసాన్ని ఒక ముక్కులో ఒక చుక్కనే ఇంకో ముక్కులో ఇంకొక చుక్కన వేసినట్లయితే ఒక ఐదు ఆరు నిమిషాల్లోనే ఆ ముక్కు నుంచి కారేటువంటి రక్తం అనేటువంటిది తగ్గుతుంది అంతేకాకుండా చాలామందిలో అగ్గి విసర్పం అనేటువంటి చర్మ వ్యాధి ఉంటుంది అదేమిటంటే చర్మం మీద ఎక్కడైనా సరే విపరీతమైనటువంటి మంట అగ్గి పెట్టినట్టుగా మంట ఉంటుంది ఇటువంటి మంట ఉన్నప్పుడు ఈ యొక్క చెరుకు రసాన్ని కొద్దిగా తేనె కలిపి కనుక రాసుకున్నట్లయితే ఖచ్చితంగా అగ్ని అనేటువంటిది తగ్గుతుంది మరి చెరుకు రసాన్ని ఎవరు తీసుకోకూడదు అంటే మధుమేహ రోగులు అంటే షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు అలాగే గ్రహిణీ అతిసార రోగులు కూడా తీసుకోకూడదు అలాగే గుల్మ రోగాలు అంటే పొటకు సంబంధించినటువంటి రోగాలు ఉన్న వాళ్ళు తీసుకోకూడదు అలాగే కుష్టు వ్యాధి ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క చెరుకు రసాన్ని తీసుకోకూడదు మరి రక్తపిత్తం గురించి మనం మాట్లాడుకున్నాము అలాగే విపరీతంగా వేడి చేసినటువంటి వ్యక్తులు అంటే నేను ఇందాక చెప్పినట్టు మధుమేహం కానీ కుష్టు కానీ లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక గ్లాసుడు పంచదార లేదా చెరుకు రసాన్ని పలచగా చేసుకుని తాగినట్లయితే వాళ్ళకి దాహం అనేటువంటి తగ్గి తత్ఫలితంగా దానివల్ల కలిగేటువంటి నీరసం కూడా తగ్గుతుంది కాబట్టి దాహార్తుల పాలేట కల్పవృక్షము మన చెరుకు రసము మరి చెరుకుని ఇంకా ఇందులో మనం వాడుకోవచ్చు ఉదాహరణకి సన్నగా ఉండేటువంటి పిల్లలు ఉన్నారు ఆ సన్నగా ఉండే పిల్లలు లావుగా అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భోజనం చేసిన తర్వాత కనీసం ఫిఫ్టీ ఎంఎల్ చల్లని చెరుకు రసం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిడ్జ్లో ఉండేటువంటి ఐస్ క్యూబ్స్ వాడకుండా న్యాచురల్గా ఉండేటువంటి చెరుకు రసాన్ని కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా సన్నగా ఉండేటువంటి పిల్లలు లావుగా తయారవుతారు మరి చాలామందికి మూత్ర సంబంధమైనటువంటి రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే మూత్రం సరిగ్గా ధారాళంగా వెళ్ళదు అంటే మూత్రం ఎక్కువగా అవ్వదు అటువంటి వాళ్ళు మూత్రం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు చెరుకు రసాన్ని ఒక హండ్రెడ్ ఎంఎల్ మోతాదు పల్చగా ఉండేటట్టుగా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మూత్రము ఎక్కువగా పోతుంది దీనివల్ల శరీరంలో ఉండేటువంటి నిక్కాక లేదా వేడి అనేటువంటిది బాగా తగ్గుతుంది మరి ఇటువంటి మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి చెరుకు గురించి ఈరోజు తెలుసుకున్నాం కదా మరొక ఎపిసోడ్లో మరొక మొక్క గురించి తెలుసుకుందాము అంతవరకు చూస్తూనే ఉండండి మన మొక్కలు మన వైద్యం